మనిషి సిద్ధంగా ఉండడు నీకు సహాయం చేయడానికి. దేవుడు ఆయనే మాట్లాడుతున్నాడు, దేవుడు అంట సిద్ధంగా ఉంటాడంట నీకు సహాయం చేయడానికి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా, దేవుడు నొప్పియడానికి ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పడుతుంది? చాలా సమయం పడుతుందా? చాలా సమయం పడుతుంది అంట. భక్తి లేకుండా ప్రార్థన చేసినా, భయం లేకుండా ప్రార్థన చేసినా, లోకంలో ఉండి ప్రార్థన చేస్తే ఎక్కువ సమయం పట్టడం కాదు, అది అవ్వదు. అర్థమైందా? ఎక్కువ సమయం పట్టడం కాదు, అది అవ్వదు. చాలామంది ఎలా ప్రార్థన చేస్తారంటే, దేవుని సన్నిధి లేదని అడిగేటప్పుడు అటు ఇటు ఉండి ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన ఇవ్వద్దు, తొందరగా వెళ్ళి మనుషులను అడగాలి, మనుషులను అడగాలంటే దేవుడు చేయడు. ఒకటి, దేవునికి ఇచ్చే స్థానం దేవునికే ఇవ్వాలి. నీవు దేవుని మీదనే ఆధారపడి చూడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమెన్. అటు ఇటు ఉండి అడిగితే, భయం భక్తి లేకుండా అడిగితే దేవుడు కూడా చేయడు. భయం ఉండాలా, భక్తి ఉండాలా దేవుణ్ణి అడిగేటప్పుడు. రిమెంబర్ దిస్. బైబిల్ గ్రంథంలో నేను చూశానండి, యహోషువా తెలుసా, యహోషువా ఒకసారి ఇజ్రాయేలుల సైన్యంతో కలిసి యుద్ధానికి వెళ్తాడు. హాయి అనేటువంటి పట్టణానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలులు ఓడిపోయి వెనక్కి వస్తారు. యహోషువా ఏం చేస్తాడు తెలుసా, ఉదయం నుంచి సాయంత్రము దాకా ముఖాన్ని నేల కానిచ్చి యహోవాకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఒక్కరోజు ప్రార్థన చేస్తాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా. యహోవా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, యహోషువా నువ్వెందుకయ్యా ముఖాన్ని నేలకి వేసుకొని ప్రార్థన ఏడుస్తూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, మొరపడుతున్నావు, లే, సైన్యంలో ఒకడు తప్పు చేశాడు, అదొక్కటి మీ మధ్యలో నుంచి తీసేయండి, మిమ్మల్ని నేను గెలిపిస్తాను అన్నాడు. ఎంతసేపట్లో సమాధానం వచ్చింది? ఒక్కరోజు. ఆమెన్. యాకోబు ప్రార్థన చేస్తాడు. యాకోబు అన్న అయినటువంటి ఏషావు యాకోబును చంపడానికి వచ్చినప్పుడు ఇంకొక సైన్యం దగ్గరికి వెళ్ళి సహాయం కోరలా, ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళి సహాయం కోరలా, యహోవా దేవుని దగ్గరికి వెళ్ళి ఒక రాత్రి ప్రార్థన చేస్తాడు. ఒక రాత్రంతా ప్రార్థన చేస్తాడు, అయ్యా నాకు సహాయం చేయాలి, అయ్యా నన్ను దీవించాలి, అయ్యా మా అన్న చేతిలో నుంచి నన్ను తప్పించాలి. సమాధానం రాలేదా? ఒక్క రాత్రే యాకోబు ప్రార్థన చేసింది, దేవుని యొక్క సమాధానం యాకోబు దగ్గరకు వచ్చింది. ఏషావు చంపడానికి వచ్చినాడు, కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు యాకోబుని, హూ డిడ్ దిస్, ఎవరు చేశారు ఆ పని? యహోవా దేవుడు కాదా? ఎన్ని రోజుల్లో వచ్చిందా సమాధానం? నిలబట్టిందా? సంవత్సరం పట్టిందా? యుగం పట్టిందా? ఒక్క రాత్రి ప్రార్థన. అయ్యా ఒక రాత్రి ఎక్కువే, ఒక రోజు కూడా ఎక్కువ అంటే ఇజికియా, ఎంతమందికి తెలుసు ఇజికియా? ఇజికియా దగ్గరికి ప్రవక్త వచ్చేసి మాట్లాడతాడు అన్నమాట, 15 రోజుల్లో చచ్చిపోతావు నువ్వు అని చెప్తాడు ఇజికియాకి. ఎన్ని రోజుల్లో? 15 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్పేసి ఆయన ఇంట్లో నుంచి ప్రవక్త వెళ్తా ఉంటే ఇజికియా ప్రవక్త కాళ్ళు పట్టుకొని అడగల. ఏం చేస్తాడు తెలుసు ఆయన? గోడ తట్టుకు తిరిగి యహోవాకు ప్రార్థన చేస్తాడు. అయ్యా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో తెలియదా అని యహోవాకు ప్రార్థన చేస్తాడు. వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, సెకండ్స్లో లేదా నిమిషాల్లో ప్రవక్త ఇంటి గుమ్మము దాట్లా యహోదేవుడు ఏం చేస్తాడు తెలుసా, ప్రవక్తకు ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళు, 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచాను అని ఇజికియాతో చెప్పు అంటాడు. ఆమెన్. ఎంతసేపట్లో సమాధానం వచ్చింది యహోదేవుని అడిగితే, ఏసయ్యని అడిగితే ఎంతసేపట్లో సమాధానం వచ్చింది? జ్ఞానం ఉన్నాడు దేవుణ్ణి అడుగుతాడంటే. ఈరోజు నువ్వు మనుషుల్ని ఆధారపడుతున్నావు అంటే నీకు దేవుని యొక్క జ్ఞానం లేదు. మనుషుల మీదనే ఆధారపడుతున్నావు అంటే దేవుని యొక్క వేగాన్ని, దేవుని రుచిని నువ్వు చూడలా. దేవుని రుచిని నువ్వు చూస్తే ఆయన దగ్గర తప్ప ఎవరి దగ్గర మోకాళ్ళు ఉన్నావు? ఆమెన్. ఆయన దగ్గర తప్ప ఎవరి దగ్గర చేయి చాచో? ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథంలో నీ గురించి ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా, నేను నిన్ను ఇచ్చువాడినిగా చేస్తానే కానీ చెయ్యి చాచేవాడిగా నేను చెయ్యను. ఈరోజు ఎందుకని ఒక క్రైస్తవుడు చేయి చాచుతున్నాడు, లేదా ఈరోజు ఎందుకని ఒక మానవుడు చెయ్యి చాచేటువంటి పరిస్థితికి వచ్చాడు అని అంటే, దేవుని దగ్గర మోకరించట్లా, అదే నీలో ఉన్న బలహీనత. దేవుని దగ్గర మోకరించట్లా, అదే నీలో ఉన్నటువంటి తక్కువైంది. అదే ఈరోజు నువ్వు దేవుని దగ్గర మోకరించగలిగితే ఆయన నిన్ను హెచ్చించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.